దక్షిణాదిలో నాటి ఎంజీఆర్, జమినీ గణేశన్, కమల్ హాసన్, సింభు, ఆర్య వరకు ఎందరో సరసులు, నవమన్మధులు ఉన్నారు. వీరికంటే ఓ ప్రముఖుడు ఈ విషయంలో మరింత ఆరితేరిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. పెద్దగా అందం లేకపోయినా తాను నటించే ప్రతి చిత్రంలోని నటీమణులతో ఈయన పలు అఫైర్లు పెట్టుకునేవారు. ఆయనే ప్రతాప్ పోతన్. ఈయన 1952 ఏప్రిల్ 18వ తేదీ కేరళలో తిరువనంతపురంలో జన్మించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్, ఫిల్మ్ మేకర్గా గుర్తింపు పొందారు. 1979 నుంచి 96 వరకు, 2005 నుండి నేటి వరకు సినిమా ఫీల్డ్లో క్రియేటివిటీ రంగంలో చురుగ్గా ఉన్నాడు. ఈయన మొదటి భార్య రాధిక. 1985లో ఆమెను వివాహం చేసుకుని ఒక్క ఏడాదిలోనే అంటే 86లోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమలా సత్యనాథన్ ని 1990లో వివాహం చేసుకున్నాడు. 2012లో ఆమెకి విడాకులిచ్చాడు. కులత్తన్కల్ పోతన్, పోనమ్మల పోతన్లకు ఈయన జన్మించారు. 100కు పైగా చిత్రాల్లో నటించాడు. మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నటించారు. ఈయన తండ్రి బిజినెస్ మ్యాన్. ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. అన్నయ్య హరిపోతన్ నిర్మాత. ఈయన ప్రముఖ నటి జయభారతిని వివాహం చేసుకున్నారు. ఈయనకు 18 వయసులోనే తండ్రి మరణించారు. ఇక ఈయన మొదటి భార్య రాధిక నటి, నిర్మాత కాగా రెండో భార్య అమలా సత్యనాథన్ సీనియర్ కార్పొరేటర్ ప్రొఫెషనల్. ఈయన కెరియర్ ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా మొదలైంది. తర్వాత హిందుస్థాన్ థామ్సన్ గ్రూప్లో పనిచేశారు. ది మద్రాస్ ప్లేయర్స్ అనే థియేటర్లో స్టేజ్ నాటకాలు వేసి నటనలో, సినిమాల్లోని ఇతర రంగాలలో ప్రవేశం సాధించాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు భరతన్ ఈయనను బాగా ప్రోత్సహించారు. మలయాళంలో అరవం, తకర, చమరం వంటి చిత్రాల్లో నటించారు. చాలా గ్యాప్ తర్వాత 2012లో 22 ఫిలిం కొట్టాయం చిత్రంలో రీఎంట్రీ ఇచ్చారు. మలయాళంలో 3 చిత్రాలను డైరెక్ట్ చేశాడు. తెలుగులో నాగార్జున వరుసగా పరభాష చిత్రాల దర్శకత్వంలో నటిస్తున్న సమయంలో ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో గౌతమితో కలిసి చైతన్య అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కారు రేసింగ్ నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రం షూటింగ్లోనే ఇది పరాజయం పాలవుతుందని నాగార్జున తాను ముందుగానే ఊహించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం గ్రీన్ యాపిల్ అనే యాడ్ ఏజెన్సీని సొంతంగా నడుపుతున్నాడు. ఎంఆర్ఎఫ్, నిప్పో వంటి సంస్థలకు యాడ్స్ ని రూపొందిస్తున్నారు. ఈయన నటుడిగా కూడా తెలుగువారికి సుపరిచితుడే. కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ఆకలి రాజ్యంలో విలన్గా, సాడిస్ట్ డైరెక్టర్గా నటించాడు. ఆ తర్వాత కాంచనగంగ, జస్టిస్ చక్రవర్తి, పుష్పక విమానం, చుక్కల్లో చంద్రుడు, మరో చరిత్ర, వీడెవుడు వంటి చిత్రాల్లో కూడా ఈయన నటించారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.